బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ నెల 27 నుంచి 37వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు లోవ దేవస్థానం చైర్మన్ గొర్లి అచ్చినాయుడు, కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు వెల్లడించారు. సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో 9 అంతస్తులతో రాజగోపుర నిర్మాణం, అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, ముఖ మండప నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రతినిధులు మీడియా ప్రతినిధులతో కలిసి జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. అనంతరం దేవస్థానం కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మరో 2 నెలల వ్యవధిలో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయని, అయితే ఆగమ పండితులు నిర్దేశించిన ప్రకారం ఈ నెల 31న అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా పరిసర గ్రామాల ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఒక గ్రామానికి చెందిన ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవోలు విజ్ఞప్తి చేశారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో దాతలు భాగస్వామ్యులు కావాలని వారు కోరారు. ఇప్పటి వరకు దాతలు భక్తుల నుంచి 40 లక్షల రూపాయలు విరాళాలు అందాయన్నారు. అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా ఆకర్షణీయంగా నిర్మిస్తున్నామని వివరించారు. ఓం శ్రీ మాత్రే నమః. తలుపులమ్మ అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 5 రోజుల పాటు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. శ్రీ అమ్మవారు 100 సంవత్సరాల క్రితం ఈ దారకొండ దేవికొండ మధ్య లోయలో వెలిసినట్టుగా మనకి స్థల పురాణం చెప్తుంది. అమ్మవారు స్వయంభు. అమ్మవారి ఆలయానికి మన పరిసర గ్రామాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కొంచెం వేలాదిగా లక్షలాదిగా ప్రజలు విచ్చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాన్ని ప్రస్తుతం వచ్చిన భక్తుల రద్దీ దృష్ట్యా సరిపోవట్లేదనే ఉద్దేశంతో ఆలయాన్ని విస్తరించాలనే కోరికతోటి పాత ఆలయాన్ని అంతా పూర్తిగా తొలగించి అక్కడ రాతి కట్టడంతో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించడం నిర్మించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేసి పనులు ప్రారంభించాను. అలాగే ఇది అమ్మవారి ఆలయ ప్రతిష్టలు కానీ ఇంకేదన్నా ఉత్తరాయణ కాలంలో చేయటం మాత్రమే శ్రేష్టమని ఆగమ పండితుల సలహా మేరకు ఈ ఉత్తరాయణంలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠకి విగ్రహ ప్రతిష్ఠకి ఈ నెల 31 తర్వాత ముహూర్తాలు లేనందున మళ్ళీ వచ్చే ఫిబ్రవరి వరకు ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిలుపుదల చేయడానికి అప్పుడు దాకా భక్తులకి ఇక్కడ కింద దర్శనం ఇవ్వడానికి సాధ్యం కానందున ఈ నెల 31వ తారీఖున ఈ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి మూల విరాట్ మాత్రం యథాతథంగా అలాగే ఉంచి ఆవిడ మాత్రం ఏమాత్రం కదపకుండా ఆ పక్కనున్న మిగతా విగ్రహాలు భిన్నమైన విగ్రహాలు మాత్రం మనం ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ 5 రోజుల కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఈ 10 గ్రామాల నుంచి రోజు 2 గ్రామాల ప్రజలు వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత 2 నెలల పాటు ఆలయంలో దర్శనాలన్నీ నిలుపుదల చేసి ఆలయాన్ని పూర్తి చేసి శ్రావణ మాసంలో భక్తులందరికీ కూడా ఆలయంలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం. కావున ఈ నెల 31 జరిగే ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆలయ ప్రతిష్ట అంటే సుమారు 400 సంవత్సరాల పాటు ఈ ఆలయం ఉండేలాగా ఆ రాయిని తీసుకొచ్చి ఆ శిలతోటి ఆలయాన్ని నిర్మిస్తున్నాం. కాబట్టి మళ్ళీ దాదాపు 4-5 తరాల పాటు ఈ ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అనేది ఇక్కడ అవకాశం లేనందున ఈ బృహత్వరకరమైన కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించి పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మన లోవ దేవస్థానంలో సుమారుగా 10 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం మన దాడిశెట్టి రాజా గారైనటువంటి మన మంత్రివర్యులు ఆయన ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే మన ఈఓ గారు ఇది నా సొంతం అన్నట్టుగా కూడా ఈఓ గారు కూడా చాలా ఎంతో కృషి చేసి నిశ్చయం కూడా కొండ మీద ఉండి ఈ
ఇవన్నీ కూడా చూసుకుంటూ చాలా తొందరగా ఈ పనులన్నీ చేయించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అధికారులు స్టాఫ్ కూడా మరి ఈఓ గారికి మరి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. మంచి స్టాఫ్ ఉన్నారు. మరి రేపు 31వ తేదీన అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అంటే 27వ తేదీ నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈఓ గారు నేను కూడా రాత్రిపూట అలాగే రోజుకి 2 గ్రామాల చొప్పున తిరిగి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఒక్కొక్కరు ఒక్కో డేట్ ఇచ్చి మరి ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము కోరడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా చాలా హ్యాపీగా వస్తామని కూడా అన్నారు. వారందరికీ కూడా ఇక్కడ భోజన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా 5-6 కిలోమీటర్లు కూడా వాడు నడిచి రావాలి. వాళ్ళందరూ కూడా పాదయాత్రగా వస్తానన్నారు. మరి వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈఓ గారు నేను కూడా అనుకోవడం జరిగింది. తప్పనిసరిగా మరి మా ఈఓ గారు మరి చైర్మన్ గారు న్యాయంలో కూడా ఇలాంటి కార్యక్రమం మా బోర్డు డైరెక్టర్లు కానీ నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం. లేకపోతే మా టైంలో ఇంత పని జరుగుతుందంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు మాకు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.